అద్గురుభ్యః శ్రీమతే రామానుజాయ నమః. భాగవత గోష్ఠికి దాసోహం, పద్మజామగారికి దాసోహం. కాశ్యపాన సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణ వందేతి సురశ్రీయాజుషం. కౌండన్యాన్వర సంజాతం భాష్యకార గురుస్వతం అప్పలాచార్య కృతాపాత్రం శ్రీనివాసం గురుం భజే. తమకు లభించిన పరమపదానుభవం మానసికమని తెలిసిన తర్వాత ఖిన్నులైన స్వామి నమ్మాళ్ళవార్లు దాన్ని ప్రత్యక్షంగా అనుభవించాలని పరమాత్మ విశ్లేషణ కొంచెం కూడా భరించలేక మిక్కిలి ఆర్తితో ఉండగా సర్వేశ్వరుడు పిరాటి సమేతంగా గరుడ వాహనారుడే వేయించేసి సేవ సాయించి ఆళ్ళవాళ్ళ ఆర్తి తీరేలే పరమపదనకు తోడ్కొని నిరసి ఆనందాన్ని కృపచేసిన విధమును తెలిపి ఈ మునయ పాసరాలతో తిరువాయుమూడి దివ్య ప్రబంధమును పూర్తి చేస్తున్నారు. సంకల్ప మాత్రమును సృష్టి చేసే మననశీలుడా చతుర్ముఖునికి మరియు సంహారం చేసే ఉపకారకుడైన త్రినేత్రుడికి అంతర్యామి అయినవాడా, మధురమైన అధరములు తామరలను పోలిన త్రినేత్రములతో ప్రాకృతమైన అందమైన నా అప్రాకృత రత్నమ, నా పూర్ణ ప్రాణమ, నీ చరణములు నా శిరస్సుపై వేయించేసిన ప్రమట ఇక నేను నిన్ను ఎడబాయలేను, కనుక నన్ను ఏ విధంగా మాయ చేయకుసుమా అంటూ విరహవేదనను అనుభవిస్తున్న ఆళ్ళవారులు స్వామిని ప్రార్థిస్తున్నారు. ఆళ్ళవారులతో తపన పెరిగి భగవంతుని అర్థిస్తున్నారు. మరల చెబుతున్నాను, వంచన చేయకు. నా ఒక్కరిని తీసుకువెళ్తే ఏమవుతుంది? ఆదరించేవు, ప్రేమించేవు. ఈ మాయ నీవే తొలగించాలి. వంచన చేయొద్దు. అమ్మ పురుషకారంగా నిన్ను ఆశ్రయించాను. నీ వక్షస్థలంలో అమ్మ మాలిక వలె అలరించి ఉంది. అమ్మ మాలికతో సమానం. నీకు సంపద అమ్మ. అమ్మ నీవు ఒకరినొకరు ఆధారం, ఆదాయంగా ఉంటారు. అమ్మ మీద ఒట్టు, నీ మీద ఒట్టు. నన్ను పరమపదం తీసుకుని వెళ్ళు. నువ్వే స్నేహం చేసావు. నా శరీరంలో వేంచేసి ఉన్నావు. వేరువేరు కాదు అన్నట్టుగా నాతో కలిశావు. నాతో విడదీయలేనన్నట్టుగా కలిసిపోయావు. అలాంటప్పుడు ఎందుకు సందేహిస్తున్నావు? పరమపదం ప్రసాదించు. ఓ నా కరుణమాణిక్యమా, ఒక్కసారి పరమపదం తీసుకుని వెళ్ళు. తీగకు కర్ర ఆధారమలే నువ్వు, లేకపోతే నేను నిలవలేను, ఉండలేను. నువ్వు అందరికీ నిర్వాహకుడివి, నాకు కూడా. నీ సృష్టిలో ఒకటిని. నా కోరిక తీర్చవలసినదే. బ్రహ్మ, ఇంద్రుడు, రుద్రుడు నిన్ను ఆశ్రయిస్తారు. నీ సంకల్పమాత్రమున వారిని సృష్టించిన వాడివి, నిర్వాహకుడివి. అందువలన నాకు కూడా పరంపదం ప్రసాదించు అని అంటున్నారు మూడవ పాశురములు. ఆలస్యం సహించలేక మూల ప్రకృతికి నిర్వాహకుడు అయినవాడ, ప్రకృతికి దానిలో ఉండే మనుష్యులకు కూడా నీవే అంతర్యామి. నీవే ప్రకృతికి నీకు శరీరం, అన్నిటికీ నిర్వాహకుడివి నీవే అని విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆకాశానికి, అగ్నికి, అన్నింటికీ నీవే కారణభూతుడివి. దేవతలకు, మనుష్యులకు నీవే సృష్టించినవాడు. సంకల్ప మాత్రమున వారి వారి పాపపుణ్యములు దృష్టిలో పెట్టుకుని సృష్టి చేస్తావు. కర్మానుగుణంగా సృష్టి చేస్తున్నావు. నన్ను దూరంగా వదిలేస్తే ఎలాగ స్వామి? నా వలన కాదు. నీ స్వరూపాన్ని, గుణాలను అన్నీ చూపించేవు. ఇప్పుడు వదిలిస్తే ఎలా అని ఆళ్ళవారులు తనని పరపదం తీసుకెళ్ళమని ప్రాధేయపడుతున్నారు. నన్ను వదిలిపెట్టిపోవద్దు స్వామి. ఈ లౌకికమైన విషయములలో వదిలిపెడతావా? నువ్వే నన్ను వదిలిపెడితే నేను ఎవరిని అడగాలి? కళ్ళు కాళ్ళు అన్నీ ఉన్నవాడిని నువ్వే సహాయం చేయాలి. నా ఇంద్రియములు కూడా నశించిపోతున్నాయి. నీ పాదాలు ఆశించినట్లు చేసిన ఇది నువ్వే. నా అంతటి నేను రావడానికి నా దగ్గర ఏమున్నదని బాగా తప్పించి ఉన్న లోహం బాగా నీరు పీల్చుకున్నట్లుగా నీ కళ్యాణగుణములు చూపెట్టి నా మొత్తం లాగేశావు. నా ప్రాణములు ఆరగించిన వాడవు. నేను నీ శరీరాన్ని, నీవు నా ఆత్మవు. నువ్వు లేనిదే ఒక క్షణం కూడా ఉండలేను. అనుగ్రహించు అని ఆళ్ళవాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. నాకు తనివి తీరని అమృతం వంటి వాడ, నా ప్రాణాన్ని భోగ్యభూతంగా అనుభవిస్తున్నావు, ఇన్నాళ్ళుగా అనుభవిస్తున్నావు. పరిపూర్ణంగా ఆరగించు. ఇకపై కూడా అతసీ పుష్పం వలె సుకుమారమైన దేహం కలవాడును, పుండరీకముల వంటి నేత్రములతో ఎంతటి సుకుమారుడివో. నీకు తగినట్లుగా అమ్మ కూడా ప్రేమతో నిండిన స్వామిని చూసి ఎన్నంబియో అన్నారు.
ఏడవ పాసంలో ద్వైమంత్రార్థమును ప్రతిపాదింపబడుచున్నది. కమలవాసినైన తాయార్లయందు ప్రేమ చూపిన విధంగా నా మీద కూడా ప్రేమ చూపిస్తున్నావు కదా స్వామి. అద్వితీయమైన వరాహస్వామి అవతారంలో అండబెత్తిలో కూరుకుపోయిన భూమిని నీ రెండు కోరలతో పైకెత్తి ఉద్ధరింపజేశావు. ఆ శ్రీదేవికి భూదేవికి సమానంగా నన్ను కూడా ఆదరించావు. నిన్ను వదిలే పని లేదు. ఓ స్వామి, నా మనసంతా నువ్వే. పాపకర్మలు పుణ్యకర్మలు అన్న రెండు రకాల కర్మలకు నీవే కారకుడివి. కర్మలను చేయించేది నువ్వే, ఫలాలు ఇచ్చేది నువ్వే, అన్నీ నువ్వే, అన్నింటికీ కారణభూతుడు నువ్వే. ఊబిలో ఉన్నవారిని ఒడ్డున ఉన్నవారు రక్షించే విధంగా నీవే నన్ను రక్షించాలి. కోరి కోరి వస్తే నిన్ను వదిలిపెట్టలేను. సమస్త లోకాలకి కారణభూతుడివి, ముల్లోకాలకి నీవే కారణభూతుడివి. దివ్య తిరిమేను కలిగిన మరియు అమ్మ నిత్యవాసరమైన వక్షస్థలము గల ఆ స్వామిని ఎప్పుడు చేరుకుంటానో, కారణస్థితిలోనూ కార్యస్థితిలోనూ నీవే నిర్వాహకుడివి. ప్రళయందు తర్వాత ముందు నీవే నిర్వాహకుడివి. పైన క్రింద అంతటా వ్యాపించి ఉన్న నిర్వాహకుడివి. అటువంటి సౌందర్యవంతుడైన నిన్ను ఎప్పుడు చూస్తానో కదా. ప్రక్కలయందు క్రింద పైన అంతటా వ్యాపించి ఉన్న అంతం లేని నా అపరిచ్ఛిన్నమై భోగమోక్ష సాధకమైన మూల పరికృతికి నిర్వాహకుడా. ఆ మూల పరికృతి కంటే గొప్పదైన విలక్షణమైన వికాస స్వభావం గల తేజోమయమైన జీవాత్మకు అంతరాత్మ అయిన వాడా. అంతకంటే గొప్పదైన ఉజ్వలమైన జ్ఞానానందమూర్తి, అన్నిటికంటే పెద్దదైన నా ఆశ తీరేలా కలిసిపోయావే అంటూ తమతో కలిసిన స్వామి అనుగ్రహాన్ని చూసి తృప్తులు అవుతున్నారు ఆళ్వారులు. తమ ఆర్తి తీరేలే సంశ్లేషించిన హరిని, హరికి బ్రహ్మకు అంతర్యామియు, హరుడికి అంతర్యామియు అయిన శ్రీహర్పతిని స్తుతించి అభినవేశం తీరి నిరతశయ ఆనందమైన పరమపదం పొందిన తిరుకాపురికి నిర్వాహకులైన శ్రీమద్ శఠకోపమునులు పరమభక్తితో సాధించిన ఈ 1000 పాసురాలు మరియు పరమభక్తితో సాధించిన 10 పాసురాలు అధ్యయనం చేయువారు ఈ సంసారంలో పుట్టినప్పటికీ నిత్యసూర్యులతో సమానమైన ఉత్తములవుతారు అని ఫలశ్రుతిని అనుగ్రహిస్తూ ముగిస్తున్నారు స్వామి నమ్మాళ్ళవారు. ఆళ్వారు ఎంబెడ్మినాథ్ ఈ ఆచార్య తిరువళ్ళి శరణం.